రైల్వే శాఖలో ఉన్నతాధికారుల వేధింపు తాల్లేక చిక్కోలు జిల్లాకు చెందినటువంటి హేమ్సుందర్ అనే ఒక గ్యాంగ్ మ్యాన్ మాత్రం రెండు రోజుల క్రితం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ డివిజన్లో పని చేస్తున్నారు గ్యాంగ్ మెన్గా రెండు వేల పన్నెండు పన్నెండులో చేరిన ఆయనకు రెండు వేల క్రితం వివాహం జరిగింది ఎనిమిది నెలలు బాబు కూడా ఉన్నాడు అయితే ఉన్నతాధికారులు మాత్రం డిఈ ఏఈ రేంజ్లో మాత్రం వారిని శాఖపరం విధులు నిర్వహించకుండా ఇళ్లలో పనులకు మాత్రం పెట్టడం ఆయన చాలా బాధించింది మూడు పేజీల లేఖను కూడా డిఆర్ఎంకి రాయడం జరిగింది ఆయన వారు చేస్తున్నటువంటి ఆకృత్యాలు మాత్రం పూర్తిగా ఆ లేఖలో ఎండగట్టారు వాళ్ళ ఇళ్లలో పాకి పనులు చేసుకునేందుకు వారిని ఉపయోగిస్తున్నారు తప్ప విధులు చేసినటువంటి విధులు చేయడానికి మాత్రం ఎక్కడ కూడా సహకరించట్లేదు ఒకవేళ కనుక ఎవరైనా అడిగితే వారికి మాత్రం మస్టర్ కూడా కట్ చేసి విధులు నిర్వహించట్లేదని రిపోర్ట్లు కూడా తయారు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు హేమసుందర్ చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం చిన్న అబ్బాయి భార్య కూడా అనదైంది ఈ రోజు మాత్రం రెండు రోజుల అనంతరం ఆ మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి హేమసుందర్ అంత్యక్రియలో పాల్గొన్నారు ఆయన అందరితో కూడా కలుపుకోరుగా ఉండేటువంటి హేమసుందర్ ఎంత బాధపడకపోతే ఈ రోజు ఒక రైల్వే శాఖలో పనిచేస్తున్నటువంటి గ్యాంగ్ మ్యాన్ ఇలా ఉన్నతాధికారులు వేధింపులు తాల్లేక ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఉన్నతాధికారుల వైఖరి తీవ్రంగా తప్పుపడుతున్నారు అందరితో కలుపుకోరుగా ఉన్నటువంటి హేమసుందర్ అభిమానులు మాత్రం ఈరోజు పెద్ద ఎత్తున అంటే మృతదేహం అంబులెన్స్ వచ్చిన దగ్గర నుండి అంత్యక్రియలు నిర్వహించినంత వరకు గ్రామం మొత్తం కూడా ఆయనకు అస్త్రిత నయనాల మధ్యన ఈ రోజు అంత్యక్రియలు చేపట్టారంటే హేమసుందర్ ఎంతగా పేరు గారించాడు ఎంత ఖచ్చితమైన వ్యక్తి అనేది కూడా మనకు స్పష్టం అవుతుంది రైల్వే శాఖలో ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి ఈ వేధింపులు ఇంకెంతమంది గ్యాంగ్ మెన్లు బాధపడుతున్నారు అంటే ఫోర్త్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులంటే వారికి ఇంతలా అలసైపోతుందా పైనటువంటి అధికారులు ఎందుకు వారి తాలూకు బాధలు పట్టించుకోవట్లేదని కూడా ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు మూడు పేజీల లేఖలో మాత్రం ఏఈడిఈ రేంజ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రం వారు విధి నిర్వహణలు మాత్రం శాఖాపరంగా కాకుండా ఇళ్లలో పనిచేయించుకోవడంతో పాటు వారికి ఏది కావాలంటే అది తెచ్చి ఇవ్వకపోతే మాత్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పి లేఖలో కూడా పేర్కోవడం జరిగింది అయితే రైల్వే ఉద్యోగులు చేసినటువంటి ఈ ఆకృత్యం మాత్రం ఆ గ్రామస్తులే కాకుండా వారి బంధువులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఉన్నతాధికారులు అయ్యుండి కూడా ఇలా ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీని మనుషులుగా కాకుండా ఒక పాకీ పనులు చేసుకునే వారిలా చూడడం మాత్రం ఎంతగా బాధించకపోతే ఈ రోజు హేమసుందర్ ఒక ఏళ్ళ బాబు భార్య ఉంటుండగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డం మాత్రం ప్రతి ఒక్క ఫోర్త్ ఎంప్లాయ్ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తుంది హేమచందర్ బయట పడ్డాడు కాబట్టి ఈ రోజు ఈ ఉదంతం బయటపడింది లేకపోతే మాత్రం ఇంకెంతమంది ఇలా మనస్తాపం గురై విధులు నిర్వహిస్తున్నారని కూడా ఈ లేఖలో మనం స్పష్టం చేశారు ఆయన చనిపోతూ కూడాను ఆ లేఖ రాస్తూ చివరిలో కూడాను కార్మిక ఐక్యత వృద్ధిల్లాలని కూడాను ఆ లేఖలో పొందుపరచడం జరిగింది హేమచందర్ చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఉన్నతాధికారులు ఆ లేఖను పరిగణాలు తీసుకుంటారా వారిని ఇంతగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ డిఇఈ రేంజ్ ఉన్నటువంటి ఉద్యోగస్తులపై చర్యలు తీసుకుంటారా లేదన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి ఉన్నతాధికారులు ఉన్నత అధికారులు ఒకటే ఈ రోజు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీని ఇంతగా బాధిస్తున్న హేమసుందర ఆత్మహత్య మాత్రం వారు పరిగణనలు తీసుకొని అటువంటి వారు ఎంతమంది బాధితులు ఉన్నారో వారందరితో కూడాను వివరాలు సేకరించి అటువంటి వారిపై చర్యలు చేపట్టకపోతే మాత్రం గ్యాంగ్ మెన్ ఉద్యోగులు చేస్తున్న వారు ఒక్కరొక్కరిగా ఆత్మహత్య చేసుకుంటారని కూడా ఎటువంటి అతిశక్తి లేదు హేమసుందర ఆత్మహత్య మాత్రం ఈ రోజు ఆ గ్రామస్తుల అందరిని కంటతడి పెట్టించింది ఎప్పుడు సెలవుకి వచ్చినా కూడాను ఆయన గతంలో పనిచేసినటువంటి ప్రతి స్టేషన్ దగ్గర ఉన్నతాధికారులతో మన్నలు పొందాడే తప్ప ఎక్కడ కూడా ఒక మచ్చపడలేదు కావాలంటే తన ఏసీఆర్ రికార్డును కూడా చూసుకోమని డిఆర్ఎం క్లాసం లేఖలో పొందుపరిచారు కేవలం ఈ డివిజన్లో ఏదైతే తాడేపల్లి కృష్ణా కెనాల్ డివిజన్లో మాత్రమే ఆ డెయిఈ చేస్తున్న అకృత్యాలు నాతో పాటు తన తోటి ఉద్యోగస్తులు కూడా చాలా మంది బాధపడుతున్నారు వారి బాధను పంచుకోలే పంచుకునేందుకు వారికి ఎవరు కూడా ముందుకు రాకపోయిన నేపథ్యంలో మాత్రం తనకు రెండేళ్లుగా వారు పెడుతున్నట్టు ఈ చిత్రహివైనా భరించలేకనే ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను నాకు జరిగినట్టే వేరే వారికి కూడా ఇటువంటి అవమానాలు కానీ అదేవిధంగా విధి నిర్వహణలో అటువంటి తప్పిదాలు కూడా జరగకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేసుకున్న పూర్తి ఏకంగా డిఆర్ఎంకే లేఖను రాయడం జరిగింది అయితే డిఆర్ఎం భాషా చూసుకుంటే ఇంగ్లీష్ హిందీ మాత్రమే మాట్లాడుతారు తెలుగు పెద్దగా చేతగా నేపథ్యంలో తెలుగు రాసినటువంటి ఆ సూసైడ్ నేట్ ఉందో దాన్ని ఉన్నతాధికారులు పరిగణలు తీసుకొని ఎవరినైతే బాధితులను చేశారో ఎవరైతే ఉద్యోగస్తులు తమను ఇంతగా ఇబ్బంది పెట్టారో డిఈఏలు మాత్రం పేర్లు కూడా పెట్టారు కుండా వారి డిజిగ్నేషన్ మాత్రమే లేఖలో పొందుపరిచారు మరి ఈ విషయంలో మాత్రం హేమసుందర్ చేసినటువంటి ఈ త్యాగంలో ఆ సూసైడ్ నోట్ను పరిగణలు తీసుకుని డిఆర్ఎం గనక చర్యలు చేపడతారా లేకపోతే ఉన్నవారి సిబ్బంది కూడా ఇటువంటి మదనపాటు గురవలసి వస్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి ఇటువంటి తరుణంలో మాత్రం ఈ రోజు హేమసుందర్ రా మృతి చెందడం మాత్రం గ్రామస్తులందరినూ చాలా బాధించింది బంధువులు పూర్తిగా భార్య భర్త లేకుండా పోయాడు ఎనిమిది నెలలు బా ఆ బాబు కూడా నాన్న అన్న పిలుపుకు కూడా దూరవాడు మరి ఇటువంటి ఒక పెద్ద సంస్థ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నటువంటి గ్యాంగ్ మెన్లు అంటే ఇంత అలుసుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు తాలూకా చర్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వారిని శిక్షించాలి డిఆర్ఎం కనుక ఆ లేఖను పెద్దగా తీసుకొని విచారణ జరిపితే మాత్రం ఇటువంటి వారు ఇంకెంతమంది అలా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా ఉన్నటువంటి గ్యాంగ్ మెన్లు వేధిస్తున్నారు అన్నది మాత్రం మనకి స్పష్టమవుతుంది ఈ ఇటువంటి తరుణంలో మాత్రం ఈ రోజు హేమచందర్ ఆత్మహత్య విషయంలో ఆయన రాసినటువంటి సూసైడ్ లేఖను పరిగణలు తీసుకున్నటువంటి డిఆర్ఎం మాత్రం ఆ దిశగా శాఖాపరంలో దర్యాప్తు ఆకృతాలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళు